కథా మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఈరోజున తాళి బొట్టు తాడులో ఏమేం పూసలు గుచ్చుకోవాలి, వాటి ప్రాముఖ్యత ఏంటనేది చెప్తానండి. జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, తాళి బొట్టు తాడులో ఏం గుచ్చుకుంటామండి, ముత్యాలు, పగడాలు, నల్లపూసలు. మనం మొన్న వరలక్ష్మీ వ్రతం అయింది కదా, ఇట్లాంటి కాసులు ఉంటాయి కదండి, లక్ష్మీ కాసులు, ఈ లక్ష్మీ కాసులు ఇవి గుచ్చుకుంటామండి. అయితే ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాగా బంగారంతో పూసలు చేయించుకుంటారండి. ఇట్లా ఈ పూసలు చేయించుకుని వాటిని కూడా మెడలో గుచ్చుకుంటారనమాట. నాన్కోడి ఉంటుంది కదా, ఆ నాన్కోడికి అటు ఇటు వేసుకుంటారనమాట. అయితే అసలు మనము నల్లపూసలు, పగడాలు, ముత్యాలు ఇవి మాత్రమే ఎందుకు తాళి బొట్టు తాళ్ళలో గుచ్చుకోవాలనేది చాలామందికి తెలిసి ఉండదండి. అంటే పెద్దలు చెప్తారు అవి గుచ్చుకోవాలని మంచిదని చెప్తారు, కానీ కొంతమందికి తెలుసుంటే మంచిదేనండి, తెలియని వాళ్ళు మాత్రం ఇలా నా వీడియో ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారండి. ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకుంటే మనకు కూడా ఒక మంచి ఐడియా ఉంటుంది, మన తర్వాత తరాల వారికి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నేను చెప్తా ఉంటానండి ఏదైనా. అట్లాగే ఇందులో ముత్యాలు గురించి మాట్లాడుకుంటేనండి, ముందర ఇవ్వండి, ఈ ముత్యాలు చంద్రగ్రహానికి ప్రతీక అండి. ఇవి కనుక మనం గుచ్చుకుంటే దేహ సౌఖ్యం వస్తుందండి. ఇలా దేహ సౌఖ్యానికే కాకుండా అండి, దీనివల్ల మనిషిలో సౌందర్యం పెరుగుతుందండి, మనస్సుకి శాంతి అట్లా కూడా వస్తుందన్నమాట. ఈ ముత్యాలకి అంత ప్రత్యేకత ఉంది, అందుకని ముత్యం గుచ్చుకోవాలండి. ఇక పగడాలకి వస్తే అట్లా అంతేకాకుండా అండి, ఈ మనస్సుకి చంద్రుడు కారణం అంటారు కదా, ఈ చంద్రుడు అంటేనే ఆనందాలకి, అన్యోన్య దాంపత్యానికి కారకుడని కూడా చెప్తారండి. అలాగే గర్భధారణ, ప్రసవములకు కూడా కారణం అంటండి. అందుకనే ఈ ముత్యాలు చాలా మంచిది, ఇవి తప్పనిసరిగా అందరూ గుచ్చుకోవాలండి. ఏదో బజార్లో అమ్మే తెల్లపూసలు, పిచ్చి పూసలు అవి మాత్రం పొరపాటును కూడా మాంగళ్యం పక్కనే గుచ్చకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ పూసలు పడితే ఆ పూసలు అనేది మాంగళ్యంలో గుచ్చకూడదండి. ఖచ్చితంగా ఈ బంగారు షాపుల్లో అమ్ముతారండి ఇవి. చక్కగా వాళ్ళు మనకి ఈ పసుపు తాడికి ఎక్కేలాగా బెజ్జం కూడా పెద్దది చేసి అమ్ముతారు. చక్కగా వాళ్ళ దగ్గర అడిగి కొనుక్కొని తెచ్చుకోండి, 50, 100 ఎంత అయితే అంత. అలాగే ఇక పగడాల గురించి మాట్లాడుకుందామండి, ఇవ్వండి. ఈ పగడాలు ఏంటంటే ఇది కుజగ్రహానికి ప్రతీక అంటండి. వీటి వలన దృష్టి దోషాలు ఉండవంట, రోగం ఉండదు, రుణపీడలు ఉండవు, ఋతుదోషాలు ఉండవు. ఇంత మేలు చేస్తాయన్నమాట ఈ పగడాలు మన ఒంటి మీద ఉంటే గనక. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ముత్యం పగడం కట్టుకోండి అని చెప్పేసి. అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఇదేనండి. ఇదిగోండి, ఇవి కూడా బంగారు పొట్టులో తీసుకున్నాం, చూడండి బెజ్జాలు ఎంత పెద్దగా ఉన్నాయో. మనం కూడా అవి ఇవి ఒరిజినల్ అంటే అందరూ ఒరిజినల్ చెప్తారండి, చూస్తున్నంతలో మంచివి మనం కొద్ది కాస్ట్ అయినా పెట్టి కొనుక్కొని తెచ్చుకొని ఇవి పెట్టుకోవటం చాలా మంచిదండి. ఈ ముత్యము పగడం కూడా సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఉంటాయి కదండి, వాటి నుండే ఎరుపు తెలుపుల్ని ఇవి స్వీకరిస్తాయంటండి. అంటే తెల్ల కిరణాలేమో ఇవి ముత్యాలు, ఎర్ర కిరణాలు ఈ పగడాలు ఇవి స్వీకరిస్తాయన్నమాట. ఈ స్త్రీలలో ఉండే నాడీ కేంద్రాలని ఉత్తేజపరిచి భౌతికంగా ఈ జంట గ్రహాలు స్త్రీల్లో వచ్చే నష్టాలు, దోషాలను తొలగిస్తాయంటండి. ఏవి? ఈ కుజగ్రహం ఇవి దోషాలు అవి పోగొడతాయంటండి. అందుకని ఇవి కంపల్సరీగా మనం ముత్యం పగడం మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాల్సిందేనండి. ఇవి జాగ్రత్తగా మీరు కూడా తెచ్చుకొని కట్టుకోండి. ఇవి ఇక నల్లపూసలండి. ఈ నల్లపూసలు ఏముంది, ఈ నల్లపూసలు వీటికి గబుక్కున వీటికి మాత్రం రీజన్ తెలియదండి. ఇవి అయితే కొద్దిగా అందరు చెప్తారు కాబట్టి, ఈ నల్లపూసలు అంటే నీలలోహిత గౌరీ అమ్మవారు అంటండి. అందుకనే పెళ్ళప్పుడు ఈ నల్లపూసల్ని
చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తారండి. నీలలోహిత గౌరీకి దండం పెట్టుకొని పూజిస్తారన్నమాట. అదే 16 రోజుల పండగ అప్పుడు ఆ పండగలోపు కొంతమందికి కడతా ఉంటారు కదా, అంటే మామూలుగా బంగారపు గొలుసులో కడతా ఉంటారు కదా నూతన వధువుకి, అట్లా కట్టేటప్పుడు ఖచ్చితంగా నీలలోహిత గౌరీని మనం తప్పకుండా తలుచుకోవాలండి. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన మధ్య మా తోడుకోవాలి వాళ్ళ అమ్మాయి పెళ్ళైనప్పుడు నేను అట్లానే కట్టానండి. అమ్మవారిని తలుచుకొని చక్కగా నీలలోహిత గౌరీకి దండం పెట్టుకొని శ్రీమాత్రే నమః అనుకుంటా చక్కగా కట్టానండి. మీరు కూడా అట్లా కట్టేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మూడు వంతులు మీరు తిథి మంచి రోజున, అలాగే గురువారం నాడు కట్టుకుంటే ఏ దోషం ఉండదండి. మిగిలిన వారాలు మంగళవారం అని శుక్రవారం అని శనివారం అని అట్లా ఉన్నాయి కొన్ని, వాటన్నిటికన్నా కూడా గురువారం అయితే ఏ గొడవ ఉండదండి, చక్కగా కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఈవిడ నీలలోహిత గౌరీకి పూజ చేసి నల్లపూసలతో తాళిలో గుచ్చటం వల్ల అంటండి అమ్మవారి అనుగ్రహము వధువు యొక్క సౌభాగ్యం మీద బాగా ప్రభావం ఉంటుందంటండి. జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందంట అమ్మవారు. చక్కగా బాగా ఆనందంగా ఉండేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు, ఐశ్వర్యంతో సౌభాగ్యంతో వెలసిల్లేలాగా ఆవిడ ఆశీర్వదిస్తుందని శాస్త్రం చెప్తుందండి. అంతేకాదండి, ఈవిని పూజించటం వల్ల వధూవరులకు సర్పదోషాలు కూడా పోతాయటండి. అందుకే వీటిని మంగళసూత్రంతో పాటు ధరించాలండి. ఆ నల్లబూసలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలిన ఏమి అవి ధరించినా ధరించుకోనా ఈ నీలలోహిత గౌరీకి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన నల్లపూసలు మాత్రం తప్పకుండా ధరించాలండి అందరూ. అలాగే ఏమవుతుందంటే, కొంతమంది అడిగారు ఈ పూసలు ఎన్ని ధరించాలండి ఏంటి అనేది, నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారండి. వాళ్ళకి నేను ఇదే చెప్తున్నాను, ఏ పూసలైనా 9 అండి, 9 ఎక్కంతో వచ్చే ఎన్ని పూసలైనా 18 27 అట్లా మీ లెక్కకే వదిలేశాను, మీరు ఎన్ని గుచ్చుకోగలిగితే అని అనమాట. 9 స్టార్ట్ చేయాలి. లేదండి ఈ 9 ఇవన్నీ ఎందుకండి సూక్ష్మంలో మోక్షంగా చెప్పండి అంటే 5 11 అండి. ఇంతకు మించి తక్కువ కానీ ఎక్కువ అయితే కట్టుకోవచ్చు అని చెప్పాను కదా 9 అని, 9 18 27 అట్లాగా అట్లా కట్టుకోండి. అట్లా అంతేగాని మరి 4 3 అట్లా కట్టుకోవద్దు. ఇదిగోండి, కట్టేటప్పుడు కూడా ఒకవైపు ఎక్కువ కట్టుకోవాలండి. అంటే సపోజ్ 9 మనం కట్టుకోదలుచుకుంటే కనుక 5 ఒకవైపు 4 ఒకవైపు కట్టుకోవాలండి. రెండు అంటే ఎలాగూ 9 కడితే ఈక్వల్గా రావనుకోండి. ఎప్పుడు కూడా గాజులైనా సరేనండి, ఒక చేతికి సరిలు ఒక చేతికి బేసులు వేసుకోవాలండి. గాజులు కూడా అంతేనండి, ఒక చేతికి ఏమో ఎక్కువ వేసుకోవాలి, ఒక గాజు తక్కువగా ఒక చేతికి వేసుకోవాలండి. అంటే సపోజు ఇప్పుడు ఒక చేతికి 9 వేసుకున్నాం అనుకోండి, ఇంకో చేతికి 7 8 తక్కువ వేసుకోవాలన్నమాట. అట్లా సరి బేసులు వేసుకోవాలండి. అంతేగాని రెండిటికి ఈక్వల్గా గాజులు వేసుకోకూడదు. అట్లాగే పూసలు కూడా కట్టుకోకూడదండి. కొంతమంది ఏం చేస్తారు అంటే తాళి చూపించకూడదు కనుక నేను ఇక్కడ ఇట్లాగా రూపులు పెట్టి చెప్తున్నాను. ఈ మధ్య కదలకుండా ముళ్ళు వేస్తూ ఉంటారండి కొంతమంది, వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఈ రెండిటికి మధ్య మాత్రం వేయకూడదు, ముళ్ళు వేయకూడదు. ఇట్లా నాన్కోడు మాత్రమే ఉండాలి. అలా లేని వాళ్ళు పూసలు గుచ్చుకోవాలి తప్పించి ముళ్ళు వేయకూడదండి ఈ రెండిటి మధ్య, అంటే మంగళసూత్రాల మధ్య వేయకూడదు. ఇటు పక్కన అయితే కదలకుండా ముళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొంతమందికి పాములు కళ్ళల్లోకి వస్తూ ఉంటాయండి, కళ్ళల్లోకి వచ్చి భయపడతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా నాగపడిగా ఒకటి చేయించుకొని మెళ్ళో కట్టుకోవాలండి. మెళ్ళో కట్టుకుంటే కనుక మీకు పాములు అట్లాంటి కళ్ళల్లోకి రావు, వచ్చినా భయపడరు అన్నమాట. అందులో కావాలి, ఇది నాకు అట్లాగే ఒకసారి అట్లాగే వస్తే నాకు పెద్దవాళ్ళు చెప్పారండి ఇట్లా కట్టుకోమని. అప్పటి నుంచి పడిగ కట్టుకున్న దగ్గర నుంచి కూడా నాకు పాములు అనేవి కళ్ళోకి రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా అటు వరకు అంత భయపడలేదన్నమాట. అందుకని నుంచి మీరు కూడా మీకు ఎట్లాంటి సంఘటన ఎదురైతే కనుక ఇట్లా నాగపడిగ ఒకటి చేయించుకొని రాగిదైనా పర్వాలేదండి, రాగిదైనా మెళ్ళో కట్టుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నేను ఉపయోగపడే విషయమే చెప్పానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
अलागे बेल आइकॉन सब्सक्राइब चेसिन वाळ्ळु खच्चितंगा बेल आइकॉन अनेदी प्रेस चेयंडि अप्पुडे नेनु मुंदु मुंदु पेट्टबोये वीडियोस अन्नी मीकु नोटिफिकेशन लो वस्तायंडि नमस्ते।